Hi everyone, welcome back to our channel Government Exams Hub. And today's video lo profit and loss part 3 chudam. And this is part 3, last video. Nen dinikanna mundu profit and loss 1 and 2 parts chesanu. Evaranna inka chudakunte ok sari velli chudandi. So first problem to start cheddam. So ikkada teesukunnatlayite a person sells 3 articles. Intavarku manam 3 articles meeda cheyaledu. Idi first question, 3 articles meeda. 3 articles. First article is sold at a loss of 10%, second at a profit of 20%, and third is sold at a loss of 25%. If all the selling price of articles are equal, then find whether it is overall percentage or loss. So first article 10% loss meeda, second article 20% profit meeda, and third article 25% loss meeda ammite manaki overall ga profit or loss chudamannaru, and adi kuda selling price of 3 articles same anannaru. So ikkada manam raaskunte cost price and selling price anesi first dan meeda okay nimisha. So cost price and selling price separate ga raaskundam. Cost price and selling price first em annaru 10% loss anannaru. 10% ante 1/10, 10 kaasta 9 avutundi. Next em annaru 20% profit annaru, 20 ante 1/5, so 5 kaasta 6 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నారు 25% లాస్ అని అన్నారు. 25% అంటే మనకు వాల్యూ ఎంత, 1/4, సో లాస్ అన్నారు కాబట్టి 4 కాస్త 3 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ని ఆర్టికల్స్ సేమ్ అన్నారు, సో 9 × 2 6 × 3 3 × 6, వీటన్నిటిని 2 3 and 6 తో మల్టిప్లై చేయాలి, అప్పుడే కదా మనకి సెల్లింగ్ ప్రైస్ 18 వచ్చి అన్ని ఈక్వల్ అవుతుంది. సో 20 18 15 18 24 and 18, సో 3 మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ 59 59, ఇక్కడ మనకి 54 వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ మనకి 59, సెల్లింగ్ ప్రైస్ 54. ఇక్కడ క్లియర్గా ఏమర్థం అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్, దాని అర్థం మనకి లాస్ అయిందని. ఎంత పర్సెంటేజ్ కనుక్కోమన్నారు కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 59 and 54 మధ్య డిఫరెన్స్ 5/, ఎప్పుడన్నా సరే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 59 × 100 పర్సెంటేజ్ కాబట్టి. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ 8.4% లాస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ మ్యాన్ డిక్రీజెస్ హిస్ సెల్లింగ్ ప్రైస్ ఫ్రమ్ 400 to 380, దెన్ హిస్ లాస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%, ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ అని అన్నారు. 400 ఉన్న ఆర్టికల్ని 380కి అమ్మడం వల్ల మనకి లాస్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 380 and 400, 20 యూనిట్స్ వాల్యూ, 20% వాల్యూ 20 యూనిట్స్, ఈ రెండింటి మధ్య దేనివల్ల మనకి డిఫరెన్స్ వస్తుంది, 20 వల్ల ఎంత డిఫరెన్స్ వస్తుంది, 20% లాస్ వస్తుంది. సో 20% అనేది 20 యూనిట్స్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అన్నాం కాబట్టి 100 అంత. సో 100% = 100 రూపీస్, దాని అర్థం ఏంటంటే కాస్ట్ ప్రైస్ = 100 రూపీస్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ బాట్ 50 pens at 50 each, అంటే ఒక్కొక్క పెన్ 50 రూపీస్. హీ సోల్డ్ 40 pens at a loss of 5%, ఆయన 40 pens ని 5% లాస్ కమ్మాడు. ఇఫ్ హీ వాంట్స్ టు గెట్ ఎ గెయిన్ ఆఫ్ 10% ఆన్ ద హోల్, టోటల్ మీద 10% గెయిన్ రావాలంటే నెక్స్ట్ ఉన్న 10 pens ని ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేసి అమ్మాలి. సో ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే ఫస్ట్ టోటల్ 50 pens కి 50 × 50 మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 2500. ఫస్ట్ 40 pens యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 40 pens, ఒక్కొక్క పెన్ ఎంత, 50 రూపీస్. దాని అది ఎందుకు అమ్మారు, 5% లాస్ అన్నారు. 5% అంటే 100 − 5, అప్పుడే కదా మనకు లాస్ వస్తుంది. సో 95/100, సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 1900 ఆన్సర్ వస్తుంది. ఇది 40 pens సెల్లింగ్ ప్రైస్. తర్వాత ఏమన్నారు మనకి, హోల్ ఆన్ హోల్లో మనకి ఎంత, 10% గెయిన్ రావాలి. మొత్తం ట్రాన్సాక్షన్ మీద మనకి 10% గెయిన్ రావాలి, అంటే ఈ 2500 మీద 10% గెయిన్ రావాలి. సో 2500 × గెయిన్ అంటే 100 + 10, సో 110/100,
ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది 2750. ఇది ఎంత ఓవరాల్ గెయిన్? ఇది నెక్స్ట్ ఏమన్నారు, ఎంత ఇంక్రిమెంట్ చేసి అమ్మాలి అని అన్నారు. ఈ గెయిన్ ఎప్పుడు రావాలి మనకి? రిమైనింగ్ 10 పెన్స్ అమ్మినప్పుడు ఈ గెయిన్ రావాలి. సో ఇది 50 పెన్స్, ఇది 40 పెన్స్, ఇది 10 పెన్స్. ఓవరాల్ గెయిన్ అన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2750 - 2500 / 10 పెన్స్ కాస్ట్ కదా, ఇంటూ ఎన్ని పెన్స్, ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత అన్నారు 50, 10 పెన్స్ ఇంటూ 50 × 100 పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి 70% వస్తుంది. ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 పెన్స్ కనుక్కుంటాం. 50 పెన్స్ ఈచ్ ఆఫ్ 50 రూపీస్ అన్నారు కాబట్టి 50 × 50 = 2500. 40 పెన్స్ ఆర్ సోల్డ్ అట్ లాస్ ఆఫ్ 5% అని అన్నారు. సో 40 పెన్స్, ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత? 50. సో 40 × 50 అట్ లాస్ ఆఫ్ 5% ఉన్నారు కాబట్టి 95/100. ఇది సాల్వ్ చేసుకుంటే 1900 వస్తుంది. తర్వాత ఏమన్నారు, ఓవరాల్ గెయిన్ 10% రావాలన్నారు. ఓవరాల్ గెయిన్ ఎప్పుడైనా సరే మనం సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తే 2500 × 110/100, దీని వాల్యూ ఎంత వస్తుంది? 2570. ఇది టోటల్ క్వాంటిటీ, ఇది ఫస్ట్ క్వాంటిటీ అండ్ ఇది సెకండ్ క్వాంటిటీ. మనకి ఏమన్నారు, సెకండ్ క్వాంటిటీ ఎంత ఇంక్రిమెంట్ చేసి అమ్మితే మనకి టోటల్ ప్రాఫిట్ వస్తుందన్నారు. సో టోటల్లో నుంచి సెకండ్ క్వాంటిటీ మైనస్ చేసి ప్రాఫిట్ కనుక్కుంటాం. ఇక్కడ 10 × 50, ఎందుకంటే ఇక్కడ 40 పెన్స్ అమ్మగా మనకి రిమైనింగ్ పెన్స్ ఎంత? 10 కదా. సో 10 × 50, ఒక్కొక్క పెన్ 50 కాబట్టి 50 × 100 చేస్తే మనకి 70% వస్తుంది. ఇదే క్వశ్చన్ని ఇప్పుడు నేను మీకు ఈజీగా మిక్స్డ్ అండ్ అలిగేషన్తో కూడా చేసి చూపిస్తాను. సో మనకి మిక్స్డ్ అండ్ అలిగేషన్లో తీసుకున్నట్లయితే 40 పెన్స్ 5% లాస్ కమ్మారు. మీకు టోటల్ 50 కదా, 40 ఇక్కడ 10 ఇక్కడ, ఇది ఎంత ప్రాఫిటో మనకి తెలియదు. ఎంత ఇంక్రిమెంట్ చేశారో మనకు తెలియదు, కానీ ఓవరాల్ ఎంత రావాలన్నారు? గెయిన్ ఆఫ్ 10%. ఇది లాస్ కాబట్టి -5, ఇది 10 ప్రాఫిట్ కాబట్టి +10. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ రేషియో ఎంత వస్తుంది? 4:1 కదా, మనకు వచ్చేది 4:1 వస్తుంది. ఎందుకంటే క్యాన్సిల్ చేసుకుంటే 4:1, ఇదేంటి పెన్స్ రేషియో, ఈ 4:1 ఉంటుంది. ఇప్పుడు -5 - 10 ఎంత అవుతుంది మనకి? 15 అంతే కదా. -5 - 10 ఎంత అవుతుంది? 15. వన్ వాల్యూ 15 అయినప్పుడు 4 వాల్యూ ఎంతో కనుక్కోవాలి. 4 వాల్యూ ఎంత? 60 అవుతుంది. కానీ ఇక్కడ ఈ వాల్యూ కనుక్కోవాలి. దాని మీనింగ్ ఏంటి? 60 ఇక్కడ వచ్చి 10 ఇక్కడ వస్తే ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోవాలి. అంటే ఎక్స్ -10 చేస్తే 60 రావాలి. దాని మీనింగ్ x = 60 + 10 అంటే 70. ఇది మీకు మళ్ళీ క్లియర్గా రాస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫస్ట్ రేషియో నుంచి కంపేర్ చేసుకుంటే 40 and 10 పెన్స్, ఇది -5, ఇక్కడ ఎక్స్ పర్సెంట్, ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ 10 రావాలి. సో ఈ రేషియో ఎంత అవుతుంది మనకి? 4:1 అవుతుంది టోటల్ పెన్స్ రేషియో. ఇక్కడ -5 - 10 ఎంత అవుతుంది? 15. ఈ 1 వాల్యూ 15 అయినప్పుడు 4 వాల్యూ ఎంత? 60. ఈ 4 వాల్యూ 60 అవ్వాలంటే ఇక్కడ మనకి ఏ వాల్యూను కనుక్కోవాలి? మనకు కనుక్కోవాల్సిన వాల్యూనే ఎక్స్ కదా. సో x - 10 = 60 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 60 + 10, సో దట్ x = 70. ఇట్లా వచ్చింది x = 70. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మ్యాన్ పర్చేజెస్ 76 కౌస్ అండ్ సోల్డ్ 40 కౌస్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 19% అండ్ సోల్డ్ 16 కౌస్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 25% అండ్ 20 కౌస్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఇఫ్ యూ గాట్ ఎ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 6570, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 కౌ? ఒక కవ్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకుందాం 76 కౌ కొన్నాడు కాబట్టి ఒక్కొక్క కవ్ 1 రూపీ అని అనుకుందాం. దాని అర్థం టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? టోటల్ కాస్ట్ ప్రైస్ 76, ఎందుకంటే సింగిల్ కవ్ కాస్ట్ మనం 1 రూపీ అని అనుకున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు, ఫస్ట్ 40 కౌస్ని సిపి ఎస్పి రాసుకున్నాం.
మనకి కాస్ట్ ఎంత ఒక అవుతుంది 1 రూపీ. సో కాస్ట్ ప్రైస్ ఎంత 40, కానీ ఏమన్నారు 19% ప్రాఫిట్ వస్తుంది అన్నారు. సో 40 × 119/100 ఇది మనకు సాల్వ్ చేసుకుంటే 47.6 వస్తుంది. దాని మీనింగ్ ఏంటి, కాస్ట్ ప్రైస్ 40 అయితే సెల్లింగ్ ప్రైస్ 47.6. నెక్స్ట్ ఏమన్నారు 16 కౌస్, దీని కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి యాజ్ యూజువల్ 16, కానీ ఇక్కడ ఏమన్నారు 25% ప్రాఫిట్ అని అన్నారు. మనకి 25% వాల్యూ తెలుసు కదా, 1/4 ప్రాఫిట్ అంటే 5/4 అవుతుంది. సో 16 × 5/4, దాని మీనింగ్ 4 క్యాన్సిల్ అయిపోతే 20, సో సెల్లింగ్ ప్రైస్ 20 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నారు 20 కౌస్ అంటే ప్రాఫిట్ ఆఫ్ 15%. సో ఇక్కడ 20 కౌస్ తీసుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, సేమ్ 20, సెల్లింగ్ ప్రైస్ ఎంత 15% ప్రాఫిట్ అని అన్నారు. సో 20 × 15% అంటే మనకు వాల్యూ ఎంత, 3/20, ఇంక్రిమెంట్ అన్నారు కాబట్టి 23/20 వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది, 23. సో ఇలా రాసుకున్న తర్వాత మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 40, 16 and 20, యాజ్ యూజువల్ 76. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది మనకి, క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.6 40 7 20 90 90.6 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి, 1 4.6. ఈ 1 4.6 అనేది దేనివల్ల వచ్చింది, టోటల్ ప్రాఫిట్ కదా 6570. సో 14.6 అనేది 6570కి ఈక్వల్. మనం 76 కనుక్కుంటే టోటల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో 6570 × 76/146, ఇక్కడ పాయింట్ తీసిస్తే ఇక్కడ 10 వస్తుంది. కానీ మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ సింగిల్ కౌ, 1 కౌ కనుక్కోమన్నారు. సో దీన్ని మనం డివైడెడ్ బై 76 చేసుకుంటాం సింగిల్ కౌ కాబట్టి. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 450. ఇదే మనకి సింగిల్ కౌ దాని కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఏ సోల్డ్ ప్రాపర్టీ టు బి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 1/5, బి సోల్డ్ టు సి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%, సి సోల్డ్ ఫర్ 600 అట్ ఎ లాస్ ఆఫ్ 1/6, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కనుక్కోమన్నారు. సో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. ఏ టు బి అన్నారు కాబట్టి మనం సక్సెసివ్ కేసు లాగా రాసుకుందాం. ఏ టు బి ఎంత అన్నారు, 1/5 ప్రాఫిట్ అన్నారు. 1/5 ప్రాఫిట్ అంటే 5 ఉండేది కాస్త 6 అవుతుంది. ఇది కాస్ట్, ఇది సెల్లింగ్. నెక్స్ట్ ఏమన్నారు, బి టు సి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. 20% అంటే ఎంత, 1/5. సో సేమ్ 5 అనేది 6 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నారు, 1/6 లాస్. 1/6 లాస్ అంటే డిక్రిమెంట్ కాబట్టి 6 − 1. సో 6 ఉండేది కాస్త 5 అవుతుంది. నేను ఏం చెప్పాను, ఇలా సక్సెస్ కేసు వచ్చినప్పుడు క్రాస్గా ఉన్న వేరియబుల్స్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 5 and 5 క్యాన్సిల్, 6 and 6 క్యాన్సిల్. ఇప్పుడు మనకి టోటల్ రేషియో మిగిలింది ఎంత, 5:6. ఇక్కడ ఏమన్నారు, సి సోల్డ్ ఫర్ 600, ఈ 6 వాల్యూ 600 అయితే 5 వాల్యూ ఎంతో కనుక్కోవాలి, ఎందుకంటే ఇదే కాస్ట్ ప్రైస్ అవుతుంది. 6 వాల్యూ 600 అయితే 1 వాల్యూ 100 అవుతుంది అండ్ 5 వాల్యూ 500 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ వచ్చేసి 500. ఇలా ఎప్పుడు వచ్చినా సరే సక్సెసివ్లో రాసేసుకొని క్రాస్గా ఉన్న మల్టిపుల్స్ని క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్ రేషియో వస్తుంది. అండ్ ఈ ఫైనల్ రేషియోలో క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బై సెల్లింగ్ 14 వాచెస్ ఆఫ్ ఈక్వల్ కాస్ట్ అట్ ఎ రేట్ ఆఫ్ 450, దెర్ ఈస్ ఎ ప్రాఫిట్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 వాచెస్. 14 వాచెస్ సేమ్ కాస్ట్ ప్రైస్లో అమ్మితే వచ్చే ప్రాఫిట్ మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 వాచెస్కి ఈక్వల్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ వాచ్ కనుక్కోమన్నారు. మన అందరికీ తెలుసు కదా ప్రాఫిట్ అంటే S − C. ఇక్కడ ఏమన్నారు, 14 వాచెస్ అన్నారు. సో 14 వాచెస్లో వచ్చే ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అన్నారు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 వాచెస్. సో 4C, ఇది మనం కంప్లీట్గా రాసుకుంటే 14S − 14C = 4C. 14S = 18C. క్యాన్సిల్ చేసుకుంటే 7 and 9. సో S − C రేషియో ఎంత అవుతుంది మనకి, 9/7. సెల్లింగ్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత. ఇక్కడ ఏమన్నారు, అట్ ఎ రేట్ ఆఫ్ 450 అనేసి అన్నారు.
దాని అర్థం ఏంటి, 9 value 450 అంతే కదా, సెల్లింగ్ 14 watches. సో 14 watches సెల్లింగ్ ప్రైస్ ఎంత, 450. మనం కనుక్కోమనేది ఏంటి, కాస్ట్ ప్రైస్. సో 7 value ఎంత కనుక్కోవాలి, 9 50 ఉంటుంది. సో 7 value ఎంత అవుతుంది అప్పుడు, 350 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ వచ్చేసి 350 rupees. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ అట్ 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ మార్కెట్ ప్రైస్, వాట్ ఈస్ ఎ గెయిన్ పర్సంటేజ్. అంటే ఒక ట్రేడర్ మనకి సిపి 100 అయితే, మార్కెట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మీద పెంచే వాల్యూ కదా, మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 130. ఈ 130 మీద మనకి 15% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 130 ఇంటూ డిస్కౌంట్ అంటే ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ మైనస్ వాల్యూ కదా, 100 - 15 ఎంత అవుతుంది మనకి, 85. సో 85/100 ఇది మనం సాల్వ్ చేసుకుంటే మనకి 110.5 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 10.5, అదే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్. ఇది కాస్ట్ ప్రైస్, ఎంపీ మీద డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఇది రెండు పర్సెంటేజ్లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకుంటే మనకి 10.5% వస్తుంది. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే, ఇది డైరెక్ట్ ఫార్ములా, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మైనస్ మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ బై 100. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలాంటిది ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ ఈ రెండు ఎప్పుడైనా క్వశ్చన్లో కనిపిస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా చేయాలి. సో మార్కెట్ ప్రైస్ ఎంత, 30 మైనస్ డిస్కౌంట్ 50 మైనస్ 30 × 15/100. 3, 2 ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 15 - 4.5 దట్ ఈక్వల్స్ టు 10.5. ఒకవేళ ఇలా చేస్తే కన్ఫ్యూజ్ అవుతాము, ఇక్కడ 85 ఈ మోడల్లో చేస్తే కన్ఫ్యూజ్ అవుతామన్నప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మైనస్ మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ బై 100. సో ఇదే మనకి లాస్ట్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఈ సెషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ సక్సెసివ్ డిస్కౌంట్ అన్నాను కదా, ఏబీసీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అవి మనకి ఎక్కువ అడుగుతారు. అండ్ నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా చేశాను, ఇంకా మీరు ఆ వీడియో చూడకుండా ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఈమెయిల్కి పంపండి, నేను మీకు వెంటనే రెస్పాండ్ అవుతాను ఈమెయిల్లో క్వశ్చన్స్. నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఈ క్వశ్చన్స్, మీకు ఏదైనా ఎగ్జామ్ సిలబస్ ఉన్నా, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ డౌట్స్ ఉన్నా సరే ఈమెయిల్కి పంపించేసేవి, నేను మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.